गुड मॉर्निंग एवरीबडी वेलकम बैक टू अवर चैनल मन की ईएसआर डेटा एंट्री पार्ट वन पार्ट इलेवन वरक मतलब चुप्त जरिए दाख संबंधी डाउटते ये पार्ट डे आ पार्ट वीडियो कमेंट सैक्न कामेंट पड़ते आ डाउट क्लियर जरूरत एंप्लाय कन्फर्मेशन गुरी लास्ट फाइनल एंप्लाय कन्फर्मेशन अने चाला इंपारटेंट मन जाग्रत कंफर्म चुस्काली इकड़ चूँ एंप्लाय कन्फर्मेशन सैक्न मन रास्ट मन डीटेल्स उठाई अवसार मन फोटो वस्तु तरवा इकड़ पर्सन सेक्शन वाइज पार्ट वाइज उ पार्ट चूँ पार्ट वन पर्सनल डीटेल्स बेसिक डीटेल्स मन करेक्ट कंफर्म चेयर इला प्रती सेक्शन मन कंफर्म चुस्कू उ कंफर्म चेयगाने कंफर्म्ड टिक मार्क पड़िपोतुंदी एला मन कंफर्म चुस्कने जाग्रतलु पाटिंचालंटे मन पर्सनल डीटेल्स उन्नाई पर्सनल डीटेल्स कंफर्म चेयालंटे ओकसारी पर्सनल डीटेल्स लोकि फस्ट पर्सनल डीटेल्स मोत्तं चेक चेसुकोनी तर्वात मन अप्लोड चेसिन फाइल्स उंटाई अप्लोड चेसिन फाइल्स मनकि एमैना अनुमानं उंटे इक्कड पेर पड़िपोतुंदि इक्कड क्लिक टू व्यू अनि मीद क्लिक चेयालि क्लिक चेयगाने इक्कड मनं अप्लोड चेसिन फाइल मोत्तं पड़िपोतुंदि ओपन अवुतुंदि ई करेक्टा कादा मनकि इक्कड एसएससी कदंडि ఇక్కడ ఎస్ఎస్సీనే వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఆ సెక్షను ఇక పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇట్లా ఆ పర్సనల్ సెక్షన్లో డీటెయిల్స్లో ఉన్న సెక్షన్స్ అన్నీ చెక్ చేసుకుని ఇక ఎంప్లాయ్ కన్ఫర్మేషన్లోకి వచ్చి పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వరుసగా కన్ఫర్మ్ కొట్టుకోవచ్చు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ కొట్టగానే మీకు ఇలా చూడండి కన్ఫర్మ్ కొట్టగానే గ్రీన్ టిక్ మార్క్ పడిపోతుంది కన్ఫర్మ్ చేసేసినట్టు ఆ పర్సనల్ డీటెయిల్స్ అట్లాగే సర్టిఫికేట్ డీటెయిల్స్ పార్ట్ టూ అన్నమాట పార్ట్ త్రీ ఫోర్ ఫైవ్ మొత్తం ప్రతి ఒక్కటి ఒకసారి చెక్ చేసుకుని పార్ట్ వైజ్గా మాత్రమే కన్ఫర్మ్ చేసుకోండి మీకు లేట్ అవుతుందనుకో ఒకే రోజు కన్ఫర్మ్ చేయొద్దు రోజుకు రెండు పార్ట్లు లేదా రోజుకు త్రీ పార్ట్స్ చెక్ చేసుకున్న తర్వాతే కన్ఫర్మ్ చేసుకోండి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మొత్తం అన్ని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్స్ పడిపోతాయి పడిపోయిన తర్వాత ఇక ఫైనల్ కన్ఫర్మేషన్ అని మనకి అప్పుడు ఆప్షన్ వస్తుంది ఇక్కడ మనకు ఫస్ట్ చూడండి ఇక్కడ ఎలా ఏమైనా వచ్చింది కన్ఫర్మేషన్ పెండింగ్ అని వచ్చింది కదా ఈ ప్లేస్లో మనకి ఇలా ఫైనల్ కన్ఫర్మేషన్ అని వస్తుంది ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ దగ్గర కన్ఫర్మ్ అని కొట్టేస్తే ఇక్కడ డీడీఓ లాగిన్కి వెళ్ళిపోతుంది మనకి ఎటువంటి కరెక్షన్స్ ఉన్నా సరే డీడీఓ లాగిన్ దగ్గర చేసుకోవాలి ఇన్ కేసు మనకి కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఏమైనా తప్పులు మనం గమనించినట్లయితే పార్ట్ వైజ్గా రాసుకుని మనకు దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని దగ్గర పెట్టుకుని డీడీవీ లాగిన్లో కరెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ చేయించుకోవాలి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంతటితో మనకి ఈఎస్ఆర్కి సంబంధించిన అన్ని సెక్షన్స్ డీటెయిల్స్గా రూల్ పొజిషన్ ప్రకారం వివరించడం జరిగిందండి మన వీడియోస్లో ఇంకా మన ఛానల్ ఫాలో అవ్వండి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్